తూర్పు గోదావరి జిల్లా యానాం నియోజకవర్గ మత్స్యకారులకు 6 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఓఎన్జీఓ నష్టపరిహారాన్ని మంజూరు చేశామన్నారు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న మత్స్యకారుల నష్టపరిహారం గురించి గత పాలకులు ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. పైగా మాజీ మంత్రి మల్లాడి ప్రస్తుత పరిహారం తానే విడుదల చేయించానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవాస్తవ మాటలతో మత్స్యకారులను ఎవరూ మభ్యపెట్టలేరన్నారు. గత 6 సంవత్సరాలుగా మత్స్యకారు నష్టపరిహారం ఐదుగా అందుతుంది అదుగా అందుతుంది అని ఎంతో ఎదురు చూస్తున్నారు. కానీ నేను ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే మొదటి సంవత్సరంలో 16,38,00,000 రూపాయలు 3,000 మందికి అందబోతున్నాయి. ఇవి 7.5 నెలలకి ఇప్పటి నుంచో అందవలసిన డబ్బులు. అంతేకాకుండా నేను ముందు మొన్న విషయంలో కూడా మీకు చెప్పినట్టుగానే మరో 5.5 నెలల డబ్బులు కూడా మీకు అతి నెక్స్ట్ కొద్ది నెలలు అది కూడా పడబోతున్నాయి. ఇప్పుడు ఇంతే కాకుండా ఈ నెక్స్ట్ ఇంకా మిగతా యాడ్ అవ్వాల్సిన మెంబర్స్ కూడా ఇందులో యాడ్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా అందరినీ కూడా చేస్తాం మనం. అంతేకాకుండా నేను అందరికీ కూడా చెప్పి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే మీ అకౌంట్లో పడిన ఏ డబ్బు కూడా ఎవరికి తీసేవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ బిల్డింగ్లు కట్టుకున్నందుకో లేకపోతే ఇంకొక దానికో ఎవరికి ఏ రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీ వరకు మీ పిల్లలకి మీకు చెందాల్సిన డబ్బులు. ఇది మీరొక్కరే అనుభవించాల్సిన డబ్బులు. ఎవరికి ఏ రకమైన రూపాయి ఎవరైనా వసూలు చేస్తున్నా ఎక్కడైనా నేను విన్నా చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. యాన ప్రజలందరికీ నమస్కారం.